మన రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి లాక్డౌన్ ఏదైతే ఉందో ఇది ఒక్కటే ఈ కరోనా వైరస్ను నివారించడానికి ప్రధానమైనటువంటి హస్తం. అందుకే ఇప్పటికీ మనం చాలా సక్సెస్ఫుల్గా ఈ లాక్డౌన్ మనం సక్సెస్ చేసుకుంటా ఉన్నాం. చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నప్పటికీ కూడా తద్వారానే దీన్ని మనం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో హద్దులలో ఉండేటువంటి పరిస్థితి వచ్చింది. ముఖ్యమంత్రి గారి యొక్క ఎప్పటికప్పుడు ఆలోచిస్తూ దీని పట్ల ప్రత్యేకమైన చర్యలు తీసుకోవడం ద్వారా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇది హద్దులలో ఉన్నదని చెప్పడానికి మనం సాహసించవచ్చు. దీన్ని కంటిన్యూ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే పూర్తి నివారణ జరిగేంత వరకు కూడా దీన్ని మనం నమ్మి ఉండరాదు. ఒక్కరి ద్వారా ఎంతోమందికి వ్యాపించేటువంటి అవకాశం ఉన్నటువంటి వైరస్ కాబట్టి ఈ లాక్డౌన్ అనేటువంటిది ఇంకా కొంతకాలం మనం ఓపికతో ఉన్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ఈ యొక్క వైరస్ను నివారించడం ద్వారా ఈ దేశానికి వచ్చినటువంటి విపత్తును ఖచ్చితంగా మనం అరికట్టవచ్చు అనేటువంటిది ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఎందుకంటే భారతదేశం లాంటి దేశంలో ఒక్కసారి ఎఫెక్ట్ అయితే హైదరాబాద్ లాంటి నగరం కావచ్చు, తెలంగాణ ప్రాంతంలో అనేక పట్టణాలు కావచ్చు, మరి జిగ్జాగ్గా ఉండి చాలా ఒత్తిడిగా ఉండి ప్రజలు ఖలీడిగా తిరిగేటువంటి ప్రాంతాలు, స్లమ్ ఏరియాస్ ఉన్నాయి కాబట్టి మరి మనం తట్టుకోలేము. దీనికి నివారణ ఒక్కటే మార్గం, వైరస్కు సంబంధించినటువంటి వ్యాక్సిన్ ఇప్పటివరకు రాలేదు కాబట్టి దీన్ని నివారించడం ఒకటే ఒక మార్గం, స్వయం నియంత్రణ పాటించడం, ఒకరికొకరు కలవకుండా ఉండడం, అవసరాల మేరకే బయటికి వెళ్ళడం, ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలను తప్పకుండా పాటించడం అనేటువంటిదే ఇందులో ప్రజలు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రజలందరికీ అన్ని విషయాలు అవగాహన అయినాయి. ఏ విధంగా శుభ్రంగా ఉండాలి, మరి ఏ విధంగా ఈ చేతులు కడుక్కోవడంలో జాగ్రత్త పడాలి, ఇల్లు కానీ వాడలు కానీ గ్రామాలు కానీ శుభ్రంగా ఉంచుకోవడంలో, సానిటేషన్ 100% చేసుకోవడంలో ఏ విధంగా ఉండాలనేటువంటిది ఇప్పటికే అందరికీ కూడా అర్థమైంది కాబట్టి దాన్ని తప్పకుండా పాటించాలి. ఇవి పాటించడం ద్వారానే మనం ఈ కరోనా మరి వైరస్ను నివారించవచ్చు అనేటిది ప్రధానమైనటువంటి విషయం. దీన్ని తప్పకుండా ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతాము.